लक्ष्मी नैन कुदुल्लापूर् मुनपालिटी गल रूल पद गजाल स्थला नूट मुफ सर्वे नंबर गल स्थल नोलान प्लाट नंबर अच्छे सांब शिवरिता को तरवा अने गत संवस को अड़ना के दाक्षाणी इंडियन कनेक्शन पेको अड़ना मुन अभी कोई नर्सिंग हास्टल उवनी आम कब्जा पेड़ू इलाने लीगल दंड मुनपाल वो तो आम कुमकई तेल पेपर मीद हाउस नंबर मुनपाल हाउस नंबर आम मंगतायर तरवा वी वेंकटेश्वर तरवा वी प्रवित पवित्र मैडम प्रभावती मैडम आम को उपता बल्कू आम तुम डबूल दंडको मम्मी ने इबंधी गुरी सर मैं पीएस पीएस तरफ ना सीए गार अयार प्रोटेक्शन कंपलसरी अवसर सीए गार तरवा वी इकड़कोचा मेम इकड़के न्याय जरग्लेबी उमेन रईट्स को वच्चा सर मेक उमेन रईट्स द्वारा न्याय जरूरतनी सर आम नर्सिंग हास्टल पेड़ इतने अभी अड़ने अभी कब्जा अट्ठे आम मेम आलरे सांबशिवरिता उन्म स्थल लीगल डाक्युमेंट करेक्ट डाक्युमेंट सांबशिवरिता उड़े तस्कना मेम इंजक्षन आर्डर सर तस्कोचे सर आई ना मेम आई अड़ते सांबशिवरी अड़ते ना दिन आलरे इंजक्षन आर्डर उम्मीद का डबूल मेम आल पे चेसा सर इतनी की सांबशिवरी की पद लक्षल अपड़े अन्यायम जरूरत सर न्याय जरूर इकड़कोचा सर मेम रूपये रूपये इधर मक गजल शरीवंद गजल सर शरीवंद गजल को वो मे शरीवंद गजल अखगार नीदर कल अंदर तस्कना सर मे जीहेचमसी स्थला मेम कुदुल्लापूर् मुनपालिटी कुदुल्लापूर् मुनपालिटी स्थला मे रूल पद गजा नूट मुफ सर्वे नंबर लीगल डाक्युमेंट द्वारा मे सांबशिवरिता को अड़ना मम्मू आ स्थल सांबशिवरि गुजरा तुम अभी रिजिस्ट्रेशन लैंड काबट्टी मे भयम आने मोतम आई को उड़बे आई अड़े मध्य इधनी चूसी मुनपालिटी वाल चूसी सांबशिवरि आम दाक्षा अने आम पीलिज कौनसींग అన్నీ అన్ని రైట్స్ ఉన్నాయి మాకు సార్లు హియరింగ్ పెట్టారు సార్లండి మేము ఇప్పుడు ఏడాది అయితే తిరగబట్టి అసలు హియరింగ్ పెట్టాం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఇక ఇప్పుడు మేము మాకు న్యాయం జరగట్లేదని మేము దళితులమండి మేము ఏ దల్చుకున్నా కూడా అది మనం సాధించి కూడా మేము తీర్తాం కాబట్టి మనం ఒక లీగల్ కూడా పోయినాము లీగల్ హైకోర్టు కూడా మాకు తీర్పిచ్చింది మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది అన్నీ ఉన్నాయి ఇప్పుడు సాంబశివారెడ్డి ఉన్నాడు ఆల్రెడీ ఆయనను కూడా కొంచెం స్టేట్మెంట్ తీసుకోండి మేము ఎంత మిగతా అమౌంట్ కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయగానే మేము మిగతా అమౌంట్ కూడా ఆయనకి పే చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకు న్యాయం జరగాలని ఇక్కడ ఉమెన్ రైట్స్ కొచ్చినాము అక్కడ ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా నమస్కరించి మీ విలేకరులకు కూడా మీకు నమస్కరించి చెప్తున్నాం మాకు పోలీస్ వారు కూడా ఆ ఏరియా పిఎస్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి మేము కూడా ఇప్పుడు మేము కబ్జలకి పోతాం మాదే ల్యాండ్ అది आम इधे का इंका चाहना कब्जल आम डबू उमे मे दलित मैं डबू ले मेमेदो चलना रेडिगार अंत पोल वाल चूपी 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 अभी तक इकोच సాంబశివరెడ్డి అనే వ్యక్తి కుదుబుల్లాపూర్ మండలంలో 210 గజాలు కొనుక్కున్నాడు గత 1996 సంవత్సరంలో అప్పటి నుంచి పొజిషన్ లోనే ఉన్నాడు ఈ మధ్య దాక్షాయని అనే వ్యక్తి ఆ భూమిలోకి వచ్చి నా భూమి నేను కొనుక్కున్నాను అని చెప్పేసి కబ్జాలకు గురి చేస్తున్నది ఈమె మీద ఇదే ఈ కబ్జాయే కాకుండా ఇదివరకు ఎన్నో కబ్జాలు కూడా ఆమె చేయడం అనేది జరిగినది అయితే దీనికి సంబంధించి మేము హెచ్ఆర్సీలో ఫిర్యాదు జరిగింది ఫిర్యాదు చేయడం ఏమన్నమగా ఆమె ఈన కబ్జాలో ఉండగా కూడా దౌర్జన్యంగా ఆ భూమిలోకి చేరి ఈ భూమి నాదే అని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్ని ఎంఆర్ఓకి లేక జిహెచ్ఎంసి అధికారులకు చూపించి తన మున్సిపల్ నంబర్ని ఆశ్రయించడం జరిగినది అదేవిధంగా దానికి సంబంధించి మేము హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేశాము హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని పరిశీలించి ఇమీడియట్గా నోటీసులు జారీ చేసి ఇరు వర్గాలకి దాని మీద నివేదిక సమర్పించమని చెప్పేసి చెప్పింది మాకు ఆల్రెడీ దీంట్లో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది సాంబశివరావుకి ఇందులో ఆయనదే భూమి అని చెప్పేసి పర్మనెంట్ ఇంజక్షన్ జారీ చేయడం జరిగింది రంగారెడ్డి కోర్టు ద్వారా
అండ్ రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు హైకోర్టు కూడా ఉత్తర్వులను పరిశీలించి ఇమీడియట్గా దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్పగా జిహెచ్ఎంసి అధికారులు ఇంతవరకు దానికి సంబంధించిన ఆర్డర్స్ పాస్ చేయకుండా నామమాత్రము రెండు నోటీసులు మాత్రం పంపించి ఆ నోటీసులు పంపించి అంతకుమించి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నందున మేము ఈ హెచ్ఆర్సీని ఆశ్రయించి దాని మీద ఈ డిప్యూటీ కమిషనర్ దీని మీద ఇమీడియట్గా స్పందించాలని చెప్పేసి డిప్యూటీగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయమని చెప్పేసి మేము ఈ హ్యూమన్ రైట్స్ని కోరడం జరిగినది. కావున హెచ్ఆర్సీ మాకు దీనికి సంబంధించి డేటు ఇవ్వడం జరిగినది, అలాగే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది.